शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदाम् अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। योगी प्रेक्षकुलकु स्वागतं। మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో ఆర్షధర్మాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఋషిప్రోక్తమైనటువంటి ధర్మం ఆర్షధర్మం. ఆ మహర్షుల యొక్క ప్రబోధం వల్లనే మనము ధర్మపథంలో ఉంటున్నాము. ఈ ధర్మపథాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే ఆ మహర్షులు. అటువంటి మహర్షులలో పరాశర మహర్షి యొక్క మహత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన పేరే పరాశర. పరాశరుడు అంటే సాయన మాధవీయంలో మాధవీయ ధాతు వృత్తిలో సాయనలో వారు చెబుతారు, పరాశృణాతీతి పాపానీతి పరాశర అని చెప్పి, పరాశృణాని పాపాని ఇది పరాశర. ఆయన యొక్క దర్శనం వల్ల, ఆ మహనీయుని యొక్క స్మరణ వల్లనే పాపాలు నశించేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆయన పరాశరుడు అని అన్నారు. ఆయన్ని మత్స్యగంధి పరాశరుణ్ణి ఎప్పుడు దర్శించిందో అప్పుడే ఆమె ఆ పాపం వల్ల భూలోకంలో పుట్టినటువంటి పాపాన్ని నుంచి బయటపడ్డది. అటువంటి పరాశరుని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఆమెకు చేకూరింది. అలాగే మనం ఈ రూపంలో పరాశరుల వారిని స్మరించుకోవటం కూడా మన పాపాలను హరిస్తుంది అని చెప్పి ఆ సాయనాచార్యుల వారు మాధవీయ వృత్తిలో చెప్పారు. కాబట్టి అటువంటి పరాశర మహర్షిని గురించి మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు వేదవ్యాసుడి దగ్గరికి మునులంతా కూడా వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు, అయ్యా కలియుగం వస్తోంది, ఈ కలియుగానికి ఆచరణీయమైనటువంటి విషయాలు మీరు తెలియజేయవలసినది అని అంటే, అప్పుడు వ్యాస భగవానుల వారు అన్నారు, ఓ మహర్షులారా, ఆ ధర్మశాస్త్ర విషయాలన్నీ కూడా తెలియజేయగలిగినటువంటి మహనీయులు మా తండ్రి గారు. మా తండ్రి గారిని సంప్రదించేటట్లయితే వారు ధర్మములన్నీ కూడా బోధిస్తారు అని చెప్పి చెప్పటం వల్ల మహర్షులందరూ కూడా వ్యాస భగవానుల తండ్రి అయినటువంటి పరాశర మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. చేసి, ఓ మహానుభావ, మాకు ధర్మాలను గురించి తెలియజేయవలసినది, కలియుగంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధానాన్ని గురించి మాకు తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు పరాశర స్మృతి తెలియజేయవలటం జరిగింది. కలవు పరాశర స్మృతి అని ఏదైతే చెప్పుకుంటున్నామో అలాంటి పరాశర స్మృతి పరాశర మహర్షి ఆ సందర్భంలో తెలియజేశారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఇది 573 శ్లోకాల్లో ఉంటుంది. ఆచారకాండ 3 అధ్యాయాలుగా, ప్రాయశ్చిత్తకాండ 12 అధ్యాయంగా, ఇలా పరాశర స్మృతి ఈనాటికి ఈ యుగంలో ధర్మాన్ని బోధించేటటువంటి ప్రధాన గ్రంథంగా ఉన్నది. అట్లాగే వృద్ధ పరాశర హోర, గ్రహ దశలని మనం కడుతూ ఉంటాం. ఆ గ్రహ దశలు, ఈ గ్రహానికి తన మహర్దశలో ఇంతకాలం ఉంటుంది అని చెప్పే విధానం కూడా పరాశర మహర్షి లోకానికి తెలియజేసింది. అశ్విని నక్షత్రం ఉన్నది. ఈ అశ్విని నక్షత్రంలో కేతువు యొక్క మహర్దశ జరుగుతుందని, ఆ కేతువుకి 7 సంవత్సరాల పరిధి ఉంటుందని, కేతు మహర్దశకి. అలాగే భరణి నక్షత్రానికి శుక్రమహర్దశ ఏర్పడుతుందని, ఆ శుక్రమహర్దశ 20 ఏళ్ళు ఉంటుందని, కృత్తికా నక్షత్రం రవి మహర్దశకి సంబంధించిందిగా దానికి 6 ఏళ్ళు వ్యవధానం ఉంటుందని, రవిమహర్దశ 6 ఏళ్ళు ఉంటుంది. అట్లా చంద్రమహర్దశ 10 ఏళ్ళు, కుజమహర్దశ 7 ఏళ్ళు, రాహుమహర్దశ 18 ఏళ్ళు, గురుమహర్దశ 16 ఏళ్ళు, శనిమహర్దశ 19 ఏళ్ళు, బుధమహర్దశ 17 ఏళ్ళు. ఈ విధంగా ఆయా మహర్దశల యొక్క కాల పరిధి అంతా కూడా పరాశర మహర్షే తెలియజేయటం జరిగింది. ఈనాటికి కూడా మనం ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి రీతిగానే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి మహర్దశలని అంతర్దశలని పరిగణించుకుంటూ మన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ జీవించగలుగుతున్నాం. దానికి కావలసినటువంటి పరిష్కారాలు చేసుకుంటున్నాం, అలా చేస్తున్నాం. పరాశర మహర్షి ఉన్నాడా లేడా అనేటటువంటి దానికి ఇవాటి దాకా ఉన్నటువంటి ఆయన యొక్క పరాశర హోరా గ్రంథమే ప్రమాణం. ఇవాటికి కూడా మరి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మహర్దశలు అంతర్దశలు కట్టుకుంటున్నామంటే దానికి ప్రమాణం పరాశర మహర్షి ఉన్నాడనేటటువంటిదే. ఆయనే అనుగ్రహించాడు లోకానికి. అట్లా ఈ జ్యోతిష విషయాలు ఆ మహానుభావుడు అందించాడు ధర్మశాస్త్రాలతో పాటు. ఒకప్పుడు మహర్షులు మైత్రేయ మహాముని, అందులో ముఖ్యంగా ఈ మైత్రేయ మహాముని ఎప్పుడూ 12 ఏళ్ల వయస్సుతోనే ఉంటాడు. ఆయన జీవబ్రహ్మాంశాలని గురించి పరాశర మహర్షిని కోరితే ఆయన కాలజ్ఞానం అంతా కూడా తెలియజేయటం జరిగింది. దాన్ని బృహత్ పారాశరి అని చెప్పి అంటారు. అది కూడా పరాశర మహర్షి చెప్పినదే. మరో సందర్భంలో ఆయన కోరటం వల్ల విష్ణు పురాణం, ఈ విష్ణు పురాణం అంతా కూడా పరాశర మైత్రేయ సంవాద రూపంలోనే ఉంటుంది. పరాశర సంహిత ఆయన చెప్పాడు. ఇట్లా అనేక రకాల గ్రంథాలు పరాశర మహర్షి ఈ లోకానికి అనుగ్రహించారు. ధర్మశాస్త్రము, జ్యోతిష శాస్త్రము, అనేక పురాణాలు ఆయన ద్వారా పురాణ విషయాలు ఈ లోకానికి అంది. లోకం ధన్యమైందంటే ఆ పరాశర మహర్షి యొక్క అనుగ్రహమే. తన యొక్క స్మృతులలో అనేక విషయాలు ఈనాడు మనం అనుసరించవలసినటువంటివి చెప్పారు. 12 అధ్యాయాల్లో ఉంటుంది ఆయన స్మృతి. యుగద్రష్ట ఆయన. కృతేతు మానవో ధర్మస్త్రేతాయాం గౌతమ స్మృత. పరాశర మహర్షి చెప్పాడు. పరాశర స్మృతిలో ఉండే శ్లోకం ఇది. కృతేతు మానవో ధర్మ త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖితౌ కలవు పారాశర స్మృత అని చెప్పి కృతయుగంలో ముఖ్యంగా మనుధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు, త్రేతాయుగంలో గౌతమ ధర్మ సూత్రాల్ని అనుసరించేవాళ్ళు, ద్వాపరయుగంలో శంఖలిఖితులు, వాళ్ళిద్దరూ సోదరులు, వాళ్ళు ధర్మశాస్త్ర కర్తలు, వాళ్ళ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేది ఈ సమాజము. కలవు పారాశర స్మృతి. కలియుగంలో పరాశర మహర్షి యొక్క స్మృతే ధర్మశాస్త్రమే అనుసరణీయము అనేటటువంటి విషయం కూడా ఆయనే చెప్పాడు. నిజంగా కూడా ఈ కలిగి పనికొచ్చేటటువంటి ధర్మశాస్త్రము పరాశరయుని యొక్క స్మృతియే అవుతూ ఉన్నది. తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమిచ్యుచుహు దానమేకం కలవు యుగే అని చెప్పి పరాశర మహర్షి చెప్పారు. పరాశర స్మృతిలో తపఃపరం కృతయుగే, ఆయా యుగాలలో ఏ ధర్మశాస్త్రాలు ఏ స్మృతులు స్వీకరించాలో చెప్పటమే కాదు, ఏవి ఆచరణీయాలో సద్గతికి పాప పరిహారానికి పుణ్యప్రాప్తికి ఏవి ఆచరణీయాలో కూడా ఆయా యుగ ధర్మాలను బట్టి యుగాలని బట్టి ఆయన చెప్పుకొచ్చారు. తపఃపరం కృతయుగే, కృతయుగంలో తపస్సు ప్రధానంగా ఉండేది. కృతయుగం అయిపోయింది, ఈయన ద్వాపరయుగంలో ఉన్నాడు. ఆయన చెప్పాడు పూర్వయుగాల విషయం కూడా చెబుతూ కృతయుగంలో తపస్సు ప్రధానంగా ఉండేది. రావణాదులు ఎంతో తపస్సు చేసేవాళ్ళు. రాక్షసగణము మానవగణము అందరూ కూడా తపస్సంపన్నులవుతూ ఉండేవాళ్ళు. కాబట్టి కృతయుగంలో తపస్సు ప్రాధాన్యం వహించేది. త్రేతాయాం జ్ఞానముచ్యతే, త్రేతాయుగంలో జ్ఞానానికి ప్రాధాన్యం ఉన్నది. జ్ఞానము ద్వారా త్రేతాయుగంలో చరితార్థులయ్యారు మానవాళి. అలాగే ద్వాపర యుగంలో యజ్ఞమిచ్చుచుహు, ద్వాపర యుగంలో యజ్ఞానికి ప్రాధాన్యం వచ్చింది. యజ్ఞము ద్వారా ధన్యమైంది ఈ సమాజము. దానమేకం కలవుయుగే, కలియుగంలో ప్రధానమైనటువంటిది దానము. మనము యజ్ఞాలు చేయలేకపోవచ్చు, తపస్సు చేయలేకపోవచ్చు, ధ్యానాదులు చేయలేకపోవచ్చు. దానం కనుక చేసేటట్లయితే, దానము అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఇంకోళ్ళకి ఇవ్వటమే, ప్రదానం చేయటమే దానం. చాలా తేలికైనటువంటి మార్గం. ఈ కలియుగ వాసులైనటువంటి వాళ్ళు క్లేశాన్ని భరించలేరు కాబట్టి తేలికైనటువంటి మార్గాలు కోరుతూ ఉంటారు. కాబట్టి పరాశర మహర్షి ఈ కలియుగంలో మీరు దానం చేసుకోండి చాలు, మీకు పాప క్షయం జరిగి పుణ్యము సంక్రమిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానమేకం కలవుయుగే అని. ఈ దానాన్ని విషయంలో కూడా పరాశర మహర్షి ఒక ప్రత్యేకత చెప్పారు. అన్ని కాలాలలో దానం ఒక రీతిగా లేదు, ఒక్కొక్క కాలంలో దానం యొక్క రీతి కూడా తేడా ఉన్నది అని చెప్పి చెప్పారు. అభిగమ్య కృతే దానం, త్రేతా స్వాహూయ దీయతే, ద్వాపరే యాచమానాయ సేవయా దీయతే కలవు అని చెప్పి ఈ దాన విధానం కూడా తేడా ఉన్నది. ఏమిటి అంటే అభిగమ్య కృతే దానం, కృతయుగంలో దానం చేసేది ఎలా చేసేవాళ్ళుట అంటే అభిగమ్య, తామే వెళ్ళి ఎవరికి దానం చేయదలుచుకున్నారో వాళ్ళ దగ్గరికి దానం చేయదలుచుకున్నటువంటి ద్రవ్యాలు, వస్తువులు, ఆచమన పాత్రలతో సహా వెళ్ళి చక్కగా ఆచమనం చేసి సంకల్పించి వాళ్ళకి సమర్పింపదలుచుకున్నటువంటిది సమర్పించి వచ్చేవాళ్ళు. వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమర్పణ చేసి వచ్చేటటువంటి పద్ధతి కృతయుగంలో ఉండేది. కృతయుగంలో ఉండే దాన విధానం అట్లా ఉండేది. త్రేతాయాం ఆహూయదీయతే, త్రేతాసువు త్రేతాయుగంలో అయ్యేటట్లయితే ఆహూయదీయతే, వాళ్ళని పిలిచి, కృతయుగంలోనేమో ఇవ్వదలుచుకున్న వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి దానం చేయటం, త్రేతాయుగంలో వాళ్ళని ఆహ్వానించుకుని వాళ్ళకి దానం చేయటం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటిదంతా కూడా దానం చేశాడు. ఆ దానం చేసేటటువంటి సందర్భంలో పండితుల్ని, ఋషుల్ని అయినటువంటి వాళ్ళని, యాచకులైనటువంటి వాళ్ళందరినీ ఆయన ఆహ్వానించాడు. ఆహ్వానించి వాళ్ళకి సమస్తము తనకు ఉన్నటువంటిదంతా కూడా దానం చేసి వెళ్ళాడు ఆయన. చివరికి ఒక బ్రాహ్మణుడు వస్తే సరయూ నది దాకా ఆ బ్రాహ్మణుడు కర్రని విసిరితే అక్కడ దాకా ఉన్న గోవులన్నింటినీ దానం చేశాడు. ఇలా ఆహూయ దీయతే, త్రేతా స్వాహూయ దీయతే, త్రేతాయుగంలో వాళ్ళని ఆహ్వానించి పిలిచి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ దానం చేసేటటువంటి పద్ధతి ఉండేది. ద్వాపరే యాచమానాయ, ద్వాపరయుగంలో వచ్చి యాచిస్తే, ఊరికనే పిలిచి ఇవ్వటం కాదు, వాళ్ళు వచ్చేదైనా అడిగితే దానం చేసేవాళ్ళు. ద్వాపరయుగంలో ముఖ్యంగా కర్ణుణ్ణి మనం దాతగా చెప్పుకుంటాం. కర్ణుడి దగ్గరికి ఎవరు వచ్చి ఏది అడిగితే అది దానం చేసేవాడు ఆయన. చివరికి ఆయనకి ప్రమాదకరమైనటువంటి రీతిలో ఆయన కవచకుండలాలే అడిగినా కూడా బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇంద్రుడు వచ్చి అడిగితే అవి కూడా ఇచ్చేశాడు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు కూడా ద్వాపరయుగంలో వచ్చి యాచిస్తే ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇంద్రుడుగా వచ్చి యాచించటం వల్ల కర్ణుడు ఇచ్చాడు. అది ద్వాపరయుగ లక్షణం, దానం యొక్క లక్షణం ద్వాపరయుగంలో. సేవయా దీయతే కలవు, కలియుగంలో మాత్రము సేవ చేయించుకుని ఇవ్వటం. ఊరికనే దానం కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి కలియుగంలో వస్తుంది అని చెప్పి పరాశర మహర్షి చెప్పారు. అట్లా నాలుగు యుగాల్లో కూడా దాన విధానం ఆయన అభిగమ్య కృతే దానం త్రేతా స్వాహూయ దీయతే ద్వాపరే యాచమానాయ సేవయా దీయతే కలవు. ఈ దానం చేసేటటువంటి విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది విదేశాలకి మనకు కూడా. మన దేశంలోనే ఆయా యుగాలలో తేడా ఉన్నట్లుగానే విదేశాలలో ఈ దేశంలో కూడా. విదేశాలలో ఒక ఆయన మన భారతీయుడు అక్కడికి వెళితే ఆయన ఒక చోటకి భోజనానికి తీసుకువెళ్ళాడు. అలా భోజనం పెట్టడం జరిగింది. ఒక ఆయన ఆ పెట్టినటువంటి చోట వీళ్ళు భోజనం చేశారు. భోజనం చేశాక మన భారతీయుడితో అతడు అన్నాడు, చూడండి భోజనం అయ్యాక ఏం జరుగుతుందో, ఈ దేశం యొక్క గొప్పతనం ఎలాంటిదో మీకు అర్థమవుతుంది అన్నాడు. భోజనం చేశాక అందరూ వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళుతున్నారు. చూసారా, భోజనం చేసినటువంటి వాళ్ళు ఊరికనే వెళ్ళటం కాకుండా కృతజ్ఞతలు తెలియజేసి వెళుతున్నారు. ఇది ఇక్కడున్న సంస్కారము అని చెప్పి అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన్ని భారతదేశానికి ఆహ్వానించాడు ఈ వ్యక్తి. భారతదేశంలో ఈయన ఒక చోట ఇలాగే అతిథి సత్కారం చేసేటటువంటి భోజనాలు జరిగేటటువంటి చోటకి తీసుకువెళ్ళాడు. ఇక్కడ కూడా చక్కగా భోజనాలు చేశారు. జరిగిన విషయం ఏమిటంటే, భోజనాలు అయిపోయాక భోజనం చేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళకి తాంబూలం సమర్పించి, దక్షిణ సమర్పించి, పండు సమర్పించి వాళ్ళకి నమస్కారం చేయటం జరుగుతుంది. ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడు. మా దేశంలో తిన్నవాళ్ళు కృతజ్ఞతలు చెబితేనే మేము చాలా గొప్పగా అనుకుంటాము, అదేమిటి పెట్టినటువంటి ఆయనే కృతజ్ఞతలు చెబుతున్నాడు తిన్నవాళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి దాన మహత్వం అటువంటిది. ఏదో ఇచ్చేసామనేటటువంటి పద్ధతి, వాళ్ళ చేత గౌరవింపబడాలి అనేటటువంటి దానికోసమని కాదు. హ్రియాదేయం భియాదేయం, దానం చేస్తూ నేను ఇంత మాత్రమే ఇవ్వగలుగుతున్నానే అని చెప్పి సిగ్గుపడుతూ దానం చేస్తాడు తప్పితే ఇక్కడ ఉండేటటువంటి దాత. అది భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి దాన విధానము అంత విధేయపూర్వకంగా ఉంటుంది. దాత తాను గొప్పవాణ్ణి అని అనుకోడు. ఎవరైతే దానం స్వీకరించారో వాళ్ళని గొప్పవాళ్ళుగా తలచి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని పూజించి వాళ్ళని గౌరవించటం జరుగుతుంది. దానము యొక్క విశిష్ట లక్షణం ఇక్కడ అట్లా ఉంటుంది అని చెప్పి గ్రహించారు. విదేశస్తులకు కూడా అలాంటి గ్రహింపు తీసుకురాగలిగాడు మన వ్యక్తి. కాబట్టి దానము అంత విశేషంగా మన భారతీయ సంస్కృతిలో ఈ యుగంలో కూడా, కలియుగంలో ఎలా ఉంటోంది అనేదాన్ని పరాశర మహర్షి చెప్పినా కూడా ఇప్పటికి కూడా భారతీయ సంస్కృతిలో దానానికి తాము వినయ విధేయులై ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. పరాశరుడు చెప్పినటువంటిది ఏమిటంటే, అలా చివరికి దిగజారుతుంది దానం పరిస్థితి. ఎవడైనా మనకి పని చేసి పెడితే వాడికి ఇవ్వటం తప్పితే ఊరికినే వాడికి దానం ఇచ్చేటటువంటి పరిస్థితి దూరం అవుతుంది అనే అభిప్రాయం పరాశర మహర్షి చెప్పారు. కానీ మనము కోరవలసింది అది కాదు. మన సంస్కృతిలో భాగమైనటువంటి దానము అనే యొక్క విశిష్టత మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కృతయుగంలో త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో ఉన్నటువంటి ఆ దాన భేదాన్ని అనుసరించి వాటిల్లో శ్రేష్టమైనటువంటిది కృతయుగంలో చేసేటటువంటి దానమని, సేవాదానంచ నిష్ఫలం అన్నారు. సేవ చేయించుకుని దానం చేసే పద్ధతి ఉన్నదే, అది నిష్ఫలంగా చెప్పారు. దానివల్ల ప్రయోజనం లేదు, అది మనం దానం చేసినట్లు కాదు. ఎవడైనా 10 రూపాయలు అడగటానికి వచ్చాడనుకోండి, ఇదిగో ఈ కాస్త ఈ పని చేసి పెట్టబ్బా ఇస్తానని చెప్పి ఆ పని చేయించుకుని మనం ఇస్తే అది దానం కిందకి రాదు. వాడు కృషి చేశాడు, కృషికి మనం ప్రతిఫలం ఇచ్చినట్టు తప్పితే దానం చేసినటువంటి పుణ్యం దానివల్ల వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మనము స్వయంగా వెళ్ళి ఇవ్వటం కానీ చాలా శ్రేష్టమైనటువంటి దానంగా, లేదు ఆహ్వానించి ఇవ్వటం కానీ మధ్యమ రకంగా, అడిగినటువంటి వాడికి ఇవ్వటం కానీ అధమంగా చేయాలి. కానీ అంతకంటే పని చేయించుకుని ఇవ్వటం అనేటటువంటి దాన విధానం మంచిది కాదు అని చెప్పి పెద్దలు చెప్తారు. కృతే చాస్థిగత ప్రాణా, కృతయుగంలో ప్రాణాలు అస్థిగతమై ఉండేవి, ఎముకలని ఆశ్రయించుకుని ఉండేవి. త్రేతాయాం మాంస సంస్థితా, త్రేతాయుగంలో మాంసమును ఆశ్రయించి ప్రాణాలు ఉండేవి. ద్వాపరే రుధిరం యావత్, ద్వాపరయుగంలో రక్తాన్ని ఆశ్రయించి ఉండేవి. కళావన్నాదిషు స్థితా అని చెప్పి కలియుగంలో అన్నాన్ని ఆశ్రయించుకుని ప్రాణాలు ఉంటాయి అని చెప్పి, అన్నగత ప్రాణులం కలియుగంలో అన్నం తింటేనే బ్రతుకుతాం, లేకపోతే బ్రతకలేం. అది కలియుగంలో పరిస్థితి. మిగతా యుగాలలో అన్నంతోనే బ్రతికేవాళ్ళు కాదు. తపస్సు చేసుకుంటూ వేల సంవత్సరాలు ఉన్నారు అంటే వాళ్ళు అన్నం తింటూ కూర్చోలేదు, వాళ్ళకి అన్నంతో పని లేదు, అలా జీవించగలిగారు వాళ్ళు. కలియుగంలో మాత్రము అన్నగత ప్రాణులం కాబట్టి మనము అన్నాన్నే ప్రాణాలకు సమర్పిస్తూ ఉంటాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పి పంచప్రాణాలకి ప్రాణ ఆహుతులు వేస్తాం. అలా ఆయా యుగాలలో ప్రాణాలు అస్థిని ఆశ్రయించి, ఎముకని ఆశ్రయించి, శల్యాన్ని ఆశ్రయించి, కృతయుగంలో మాంసాన్ని ఆశ్రయించి, త్రేతాయుగంలో రక్తాన్ని ఆశ్రయించి, ద్వాపరయుగంలో అన్నగతంగా అన్నాన్ని ఆశ్రయించి కలియుగంలో ఉండటం జరుగుతుంది అని చెప్పి కూడా పరాశర మహర్షి చెప్పారు. అట్లా ఆయన అనేక ధర్మాలు మనకి తెలియజేసి మనం సన్మార్గంలో, ధర్మ మార్గంలో, ధర్మపథంలో నడిచేటటువంటి విధానాన్ని చెప్పారు. కాబట్టి అటువంటి పరాశర మహర్షిని స్మరించుకుంటూ స్వస్తి.